हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल। मैं पचड़ी तैयार अदेसा मन रेडिश पचड़ी तरवा कैप्सिकम तो सो मैं किचन वेल्लिपोतना इक ऑलरेडी कटा चूसें चन सन मुक्ल का कटेपा मुलंगी तरवा कैप्सिकम तरवा पचिमिर्ची मन इंका मन टमाटोल कटी सो मैं स्टार्ट ఈ పచ్చడి చేసుకుంటూ మాట్లాడతాం। దానికంటే ముందు ఎంత బాగా క్లీన్ చేసిందో చూడండి। ఈ రాగి బింది గ్లాస్ లో మన పనిమ్మై చాలా బాగా చేసింది కదా, ఎప్పుడు మెరిపిస్తూ ఉంటుంది। సో మనం ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం। ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కాగిన తర్వాత ఫస్ట్ మనం జీలకర్ర పచ్చిమిర్చి వేసుకోవాలి। ఈ లోపల మనం టమాటా కట్ చేసి పెట్టుకున్నాం। మీరు ఎంత మందికి ఈ విధంగా పచ్చడి చేస్తారు? నార్మల్ గా ఎండుమిరకాయలతో అయితే చేస్తారు, కానీ పచ్చిమిరకాయలతో తక్కువ మంది చేస్తారు ఈ రాడిష్ పచ్చడి మాత్రం। ఎందుకంటే చాలా మందికి ఈ రాడిష్ ఫ్లేవర్ నచ్చదు, కొంచెం ఏదురు వాసన ఏదో అంటారు దాన్ని, ఆ స్మెల్ చాలా మంది పడదు అని చెప్పి। కానీ మనం ఈ విధంగా పచ్చిమిర్చితో చేసుకున్నప్పుడు పచ్చిమిర్చి గాని ఎండుమిర్చి గాని దేంతో చేసుకున్నా కూడా మనకు ఆ స్మెల్ ఏం రాదు, బాగుంటుంది। ఇది ఒక ఇన్స్టెంట్ పచ్చడి అని కూడా చెప్పొచ్చు। నార్మల్ గా మాత్రం అయితే ఎప్పుడు ఎండుమిర్చితో చేస్తూ ఉంటుంది, అదే ఈ రోజు అనింది అను పచ్చిమిర్చితో చేస్తా, ఒకసారి తిన్నాను బాగుంది ఒకసారి చెయ్యి ఈ రోజు అని చెప్పింది। సో ఈ రోజు అత్తమ్మ కోసం ఈ మనం ఈ రాడిష్ పచ్చడి చేయబోతున్నాను, ముల్లంగి పచ్చడి। సో స్టార్ట్ చేసేద్దాం। సో నూనె కూడా కాగిపోయింది। ఇప్పుడు మనం వేస్తున్నాం జీలకర్ర। ఫస్ట్ జీలకర్ర వేసుకున్నాం। సో జీలకర్ర వేసిన తర్వాత ఈ 1/1 వేసుకున్నాం। సో జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం వేసుకుంటున్నాం పచ్చిమిర్చి। సో పచ్చిమిర్చితో పాటు మనం ఈ క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసేస్తున్నాం। నార్మల్గా ఈ రాడిష్ పచ్చడి మనం అదే ముల్లంగి పచ్చడి చేసుకునేటప్పుడు ఒక్క ముల్లంగి పచ్చిమిర్చితో కూడా చేసుకోవచ్చు। నేను ఈరోజు కొత్తగా ట్రై చేస్తున్నాను, కొంచెం క్యాప్సికమ్ కూడా వేస్తే ఎలా ఉంటుంది, ఈ ఫ్లేవరు ఆ ఫ్లేవరు ఎలా ఉంటుంది, రెండు ఫ్లేవర్స్ చాలామందికి నచ్చవు కానీ అవి రెండు కూడా కలిస్తే ఎలా ఉంటుంది అని చెప్పి నేను ట్రై చేద్దాం అనుకుంటున్నాను। సో ఇప్పుడు మనం ఇది కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి। ఈ ఫ్రై అయిన తర్వాత మనం ఇది యాడ్ చేద్దాం, టమాటా యాడ్ చేయాలి ఇది ఫ్రై అయిన తర్వాత। ఈ రెండు కాంబినేషన్ ఎలా వస్తుంది ఏంటి అనేది చూసి చెప్తాను। ఇప్పుడు మనం వాడుతున్న చింతపండు హోమ్ మేడ్ చింతపండు, ఆల్రెడీ నేను ఒక వీడియో కూడా పెట్టాను, ఇప్పుడు కూడా అమ్మ చింతపండ్లు కొని ఈ విధంగా తయారు చేస్తుంది। ఇది మనం విలేజ్ లో ఆర్గానిక్ చింతపండు అని కూడా చెప్పచ్చు। ఈ విధంగా మనం స్టోర్ చేసుకున్నట్లయితే మరీ మనం షాప్లో కొనేంత కలర్ అయితే ఉండదు, కానీ ఈ విధంగా ఉంటుంది। నేనైతే ఇయర్లీ వన్స్ ఇలా తీసుకొని జస్ట్ ఒక బండ కింద ప్రెస్ చేసి ఇస్తున్నాము అన్నమాట, అంటే కేకులు కేకులుగా దాన్ని ఫ్రిడ్జ్లో ఉంచి ఇయర్ మొత్తం వాడుతూ ఉంటాను। ఈ విధంగా చేసుకున్నందువల్ల మనకు ఈ చింతపండు ఎక్కువ బాగా కలిసి వస్తుంది, గింజలు ఉండకుండా మొత్తం నీట్గా చేసుకుంటాం కాబట్టి పురుగు కూడా పట్టుకుండా ఉంటుంది। సో నేను ఎప్పుడు కూడా కారం కానీ పసుపు కానీ ధనియాల పొడి ఇవన్నీ కూడా ఫ్రెష్గా చేసి తెచ్చుకుంటూ ఉంటాను విలేజ్ నుంచి। ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఈ టమాటా ముక్కలు వేసేద్దాం। ఈ టమాటా ముక్కలు కూడా మనకు బాగా మగ్గాలి, ఈ మగ్గిన తర్వాతనే మనం లాస్ట్లో ఈ ముల్లంగి ముక్కలు యాడ్ చేసుకోవాలి। సో అందువల్ల కొద్దిసేపు మగ్గనిద్దాం। సో ఈ లోపల నేను వాటర్ బాయిల్ చేస్తున్నాను, ఎందుకో తెలుసా, మిల్లెట్ సంగటి చేయడానికి। సో ఆ మిల్లెట్ సంగటి కూడా మీకు పచ్చడితో పాటు ఎలా చేయాలో చూపించేస్తాను। ఇప్పుడు మనం వాటర్లో కొద్దిగా కల్లుపు వేయబోతున్నాం, కొద్దిగా కల్లుపు వేసుకున్నాం, తర్వాత వాటర్ బాయిల్ అయిన తర్వాత బాయిల్ అవ్వమయ్యే ముందు కొద్దిగా ఒక పౌడర్ కొంచెం మిక్స్ చేసుకున్నాం, తర్వాత ఆ పౌడర్ ఎలా కలపాలి ఏంటి అని చూపిస్తాను। బాయిల్ కాకముందే మనం కొద్దిగా ఒక చిన్న స్పూన్తో కొద్దిగా పౌడర్ వేసి మిక్స్ చేసుకున్నాం, తర్వాత ఈ పౌడర్ అంతా కూడా బాగా మిక్స్ అయ్యే విధంగా కొద్దిసేపు బాయిల్ అవ్వాలి,
ఫస్ట్ కొద్దిగా పౌడర్ వేసుకుంటే బాగుంటుందని అక్క చెప్పింది. ఈ పౌడర్ ఎందుకు వేస్తుందో నాకైతే తెలియదు. సో అక్క చెప్పిన మెథడ్ ఫాలో అయిపోతున్నాను. ఎక్కువ కర్ణాటకలో ఎక్కువ రాగి సంగటి వాడతారు కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఈ విధంగా నేర్చుకున్నాను. మన ఊర్లో అయితే వేరే విధంగా చేసుకుంటాం. నూకలో బియ్యము వేస్ట్ చేసుకుంటాం. ఇక్కడ అన్నం వేస్ట్ చేస్తారు లేదంటే ఒత్తిడిగా చేస్తారు. ఈరోజు నేను అన్నం వేయకుండా చేస్తున్నాను అనమాట. సో ఇదన్నమాట మిల్లెట్స్ పౌడర్. దీన్ని ఏ విధంగా తయారు చేస్తారు అనేది ఒక ఛానల్లో కూడా పెట్టాను. మీకు ఏమైనా ఎవరికైనా ఇది ఎలా చేస్తారు కావాలంటే నేను మళ్ళీ యాడ్ చేస్తాను ఏమేమి యాడ్ చేస్తానని. దీనిలో నేను చాలానే యాడ్ చేశాను. సామర్లు, తర్వాత రాగులు, ఆగర్లు, తర్వాత కొద్దిగా జీలకర్ర కూడా వేసాం, తర్వాత మినప్పప్పు కొద్దిగా వేసాం, కందిపప్పు కూడా కొంచెం వేసాం, తర్వాత అన్ని రకాల మిల్లెట్స్ కలిపాం. సో అన్నిటితో తయారైన పౌడర్ అన్నమాట ఇది. సో ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. మెయిన్ షుగర్ పేషెంట్లకి ఈ విధంగా మనం దీంతో సంగతి చేసుకుని తిన్నట్లయితే వాళ్ళకి షుగర్ కూడా కొంచెం కంట్రోల్లో ఉంటుంది. సో దానికోసం నేను ఎక్కువ ఇలా ప్రిఫర్ చేస్తూ ఉంటాను. మధ్యాహ్నం కానీ నైట్ కానీ మనం తినచ్చు. మనం కొద్దిగా తింటేనే మనకు బాగా పొట్ట ఫుల్ అయినట్టు అనిపిస్తూ ఉంటుంది. రైస్ తింటే ఎంత తిన్నా కూడా ఇంకా కొంచెం ఖాళీ ఉన్నట్లు అనిపిస్తుంది కదా. ఇదైతే తొందరగా కడుపు నిండిపోయినట్లు అనిపిస్తూ ఉంటుంది. సో అందువల్ల మిల్లెట్ సంగతి చేస్తూ ఉంటాను. సో చూసారా ఇది బాగా మగ్గిపోయింది. ఇప్పుడు మనం ఈ చింతపండు కూడా యాడ్ చేసేద్దాం. చింతపండు కొంచెం మెత్తబడాలి ఎందుకంటే మనం మిక్సీలో వేసేటప్పుడు మనకు బాగా మెదిగిపోయేలాగా. అందువల్ల మనం ఈ ఇలానే వేసేద్దాం. లేకపోతే కొంతమంది విడిగా కూడా వేసుకుంటారు. నేనైతే ఈ విధంగా వేసేస్తాను. తర్వాత మనం ఈ ముక్కలు వేద్దాం. ఈ ముక్కలు కూడా బాగా మనం మగ్గించుకోవాలి. ఈ విధంగా అన్నీ బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకునేసి మనం కొద్దిగా కల్లుపు కూడా యాడ్ చేసేద్దాం. ఇప్పుడే ఎక్కువ నేను కల్లుప్పే వాడుతూ ఉంటాను. సాల్ట్ తక్కువ వాడతాను. ఎక్కువ ఫ్రైలో వాటిలో అయితే ఇంకా తప్పదు కాబట్టి సాల్ట్ వేసుకుంటాను కానీ లేదంటే కల్లుప్పే వేస్తాను. సో కల్లుప్పు ఇప్పుడు అన్నీ ఆల్మోస్ట్ అన్ని ఇంగ్రీడియంట్స్ మనం యాడ్ చేసేసాం. ఇంకా మనం దీన్ని పోపు చేసి పెట్టుకోవాలనుకుంటే మీరు పోపులో ఇంగు వేసుకోవచ్చు. లేదు పోపు వద్దు ఇలానే తింటామనుకుంటే మనం ఇప్పుడే ఇంగువ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. నేను ఈరోజు పోపు పెట్టకుండా తిందామనుకుంటున్నాను. అందువల్ల ఇంగు కూడా ఇప్పుడే యాడ్ చేసేద్దాం. మన పౌరు కంటే కూడా ఇది కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది. అందువల్ల నేను ఎక్కువ ఇలాంటి ఇంగు వాడుతుంటాను. సో అన్నీ వేసేసాం. సో ఇది కాసేపు మగ్గనిద్దాం. సో మగ్గనిచ్చేటప్పటికి మనం ఈ లోపల ఇది కొంచెం బాయిల్ అయ్యేలాగా కొంచెం షిఫ్ట్ చేస్తాను ఫ్లేమ్ పెద్ద ఫ్లేమ్లోకి. చూసారా ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత మనం ఇప్పుడు పిండి కలుపుకోవాలి. తెడ్డుతో కలుపుకుంటూ చూసేద్దాం. ఇలా బాయిల్ అయిన తర్వాత మనం కొద్ది కొద్దిగా పిండి వేసుకుంటూ కలుపుకోవాలి. సో మనం ఎంత కావాలో క్వాంటిటీ దానికి తగ్గట్టు వాటర్ పోసుకోవాలి. నేనైతే మెజర్మెంట్స్ ఏం లేదు కానీ అలానే పోసేస్తూ ఉంటాను. సో మనం పౌడర్ వేసుకున్న తర్వాత ఈ తెడ్డు ఒకవేళ మీకు ఇలాంటిది లేకపోతే మామూలుగా పప్పు గుజ్జుతో కూడా మనం చేసుకోవచ్చు. సో బాగా మిక్స్ అయ్యేలాగా చేసుకోవాలి. ఒకవేళ కొంచెం పౌడర్ పడితే కూడా వేసుకోవచ్చు మనం. కనిపిస్తుందా మీకు ఈ విధంగా అన్నమాట? సో ఇట్లా ఈ విధంగా అయిన తర్వాత మనం ఫ్లేమ్ని సిమ్లో ఆన్ చేసుకోవాలి. సో ఇప్పుడు సిమ్లో పెట్టుకొని దీనిలోకి మనం కొద్దిగా ఘీ యాడ్ చేద్దాం. మనం ఘీ వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది. సో ఘీ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. మనం పిండి వేసిన తర్వాత ఎప్పుడు కూడా ఫ్లేమ్ సిమ్లో ఉంచుకునేలాగా చూసుకోండి, లేకపోతే మాడిపోతుంది.
ఇన్స్టెంట్ సంగటి అన్నమాట, తొందరగా అయిపోతుంది మాకు. ఇది డ్రెస్సింగ్లో ఉంచుకున్నాం. ఇప్పుడు ఇది ఎంతవరకు మగ్గిందో చూద్దాం. మీరు ఎంతమందికి పచ్చళ్ళు అంటే బాగా ఇష్టం, నాకైతే ఏ పచ్చడైనా ఇష్టమేను. ఒక చింతకాయ పచ్చడి తప్పితే మీకు అన్నీ బాగా ఇష్టం నాకు. అది ఇలా ఇన్స్టెంట్గా చేసుకునే పచ్చళ్ళు అయితే ఎక్కువ ఇష్టం. నిలువ పచ్చళ్ళ కంటే కూడా ఇన్స్టెంట్గా చేసుకునే పచ్చళ్ళు చాలా టేస్ట్గా ఉంటాయి, అప్పటికప్పుడు మనం ఫ్రెష్గా చేసుకుంటాం కాబట్టి. సో ప్రతిరోజు వేడన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని ఒక్క ముద్ద పచ్చడి తింటే రుచే అనుభూతి వేరు కదా. మీలో ఎంతమంది డైలీ కొంచెం ఒక్క ముద్ద అయినా పచ్చడితో తింటారు, కమెంట్స్లో రాయండి. ఇది ఈజీగా ఉడికిపోతుంది. కొంతమంది అయితే ఇవన్నీ కూడా లైట్గా ఫ్రై చేసి పౌడర్ చేసుకుంటారంట. నేనైతే ఏవి కూడా ఫ్రై చేయలేదు, పచ్చివే అలా దంపించేసాను. సో మీకు దగ్గరగా చూపిస్తాను ఎలా ఉందని. సో ఇక్కడ మనం వాటర్ సేవ్ చేస్తున్నాం, ఎందుకంటే అక్వాగార్డ్లో వచ్చిన నీళ్లు చాలామంది సింక్లో వదిలేస్తుంటారు, కానీ అలా వదలకుండా ఈ విధంగా మనం ఇప్పుడు ఫిల్ అయిపోయింది, దీన్ని తీసుకెళ్ళి నేను మొక్కలకి పోస్తూ ఉంటాను. సో ఆ విధంగా మనకు వాటర్ ప్రాబ్లం అనేది ఉన్నప్పుడు అట్లీస్ట్ మన వంతుగా కొంత వాటర్ అయినా మనం సేవ్ చేయగలిగితే బెటర్ కదా. అట్లీస్ట్ మొక్కలు లేని వాళ్ళు అట్లీస్ట్ టాయిలెట్లో బకెట్లైనా కూడా పోసి యూజ్ చేసుకోవచ్చు. ఈవెన్ మెయిన్ బెంగళూరులో అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళందరికీ కూడా వాటర్ ప్రాబ్లం. సో వాటర్ ప్రాబ్లాన్ని మన వంతుగా అట్లీస్ట్ కొద్ది వాటర్నా సేవ్ చేద్దామని నేను ఇలా చేస్తూ ఉంటాను. వీళ్ళు ఎంతమంది ఈ విధంగా అక్వాగార్డ్ వాటర్ సేవ్ చేసి వాడుతున్నారో కమెంట్స్లో రాయండి. నేనైతే మ్యాక్సిమం మొక్కలు ఉన్నాయి కాబట్టి మొక్కలకే పోస్తూ ఉంటాను. మొక్కలు లేనప్పుడు అట్లీస్ట్ టాయిలెట్లో బకెట్లు అయినా పోసి యూజ్ చేయండి, వాటర్ వేస్ట్ చేయొద్దు. ఈ విధంగా మనం ప్లేట్లో వేసుకొని కొద్దిగా నీళ్ళు చెమ్మ వేసుకుంటూ కాలుతుంది కాబట్టి దీన్ని బాగా రౌండ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం రెండు చేతులతో బాగా ఈ విధంగా రోల్ లాగా చుట్టి, సో ఎంత కావాలో ఎంత ముద్దు కావాలో అంత బాల్ లాగా చేసేసుకున్నాను. లేదా మీకు గట్టి రాయిలాగా ఉంటే కూడా ఆ రాయి మీద కూడా మీరు నీట్గా క్లీన్ చేసుకుని చేసుకోవచ్చు, లేదంటే మనం గ్రానైట్ మీద కూడా చేసుకోవచ్చు. ఇంకా బాగా రౌండ్గా వస్తాయి ఈ స్టీల్ ప్లేట్మెంట్ కంటే కూడా. చూసారు కదా, రెడీ అయిపోయాయి మనకు. సో ఇది మనకు పచ్చడికి కూడా బాగా మగ్గిపోయింది. సో అన్నీ కూడా ఆల్మోస్ట్ మనం ఇంక్లూడ్ చేసేసాం. ఇప్పుడు చూసారా, సో ఈ విధంగా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు మనం ఇది కొంచెం చల్లారిన తర్వాత మిక్సీలో వేసేసుకుంటే సరిపోతుంది. ఇంకొకటి ఏంటంటే, ఇది మీరు ఇది వేసేటప్పుడు చట్నీ వేసేటప్పుడు ఎక్కువ మరీ మెత్తగా పేస్ట్ చేయొద్దు. కొంచెం ఒక నాలుగు వంతులు మనం పేస్ట్ చేయాలనుకుంటే మూడు వంతులు మాత్రం పేస్ట్ చేయండి. అప్పుడు మీకు కొంచెం దెబ్బలు కొంచెం నోటికి తగులుతూ బాగుంటాయి. కొంతమంది ఏం చేస్తారంటే కొద్దిగా ఇప్పుడే ముక్కలు సన్న సన్న ముక్కలు కట్ చేసి పక్కన తీసి పెట్టుకుని మళ్ళీ కలుపుకుంటారు, కానీ నేనైతే కొంచెం మూడు వంతులే పేస్ట్ చేస్తాను. సో పేస్ట్ చేసిన తర్వాత మీ దగ్గరికి వస్తాను ఈ విధంగా ఉంది టేస్ట్ అని. నేనైతే దీన్ని పోపు పెట్టాలనుకోలేదు, ఈ విధంగానే తిందామనుకుంటున్నాం. సో అది అయిన తర్వాత మీ దగ్గరికి వస్తాను. సో ఈరోజు అత్తమ్మ చేసింది బీరకాయ కూర. సరే, సో బీరకాయ కూర ఎమ్మీగా ఉంది. ఇక క్యాప్సికం వేస్తే ఫ్లేవర్ ఏదైనా మారిపోయి బాగుండదేమో అనుకున్నాను, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. డిఫరెంట్ ఫ్లేవర్గా చాలా బాగుంది. నా ఫస్ట్ ట్రై ఫలించిందని చెప్పి